ఇన్ని ఇన్ని విన్యాసాలు చేసినా ఇక ప్రజలు ఈయన నమ్మడం లేదు అని చెప్పి ఈయనకు తెలుసు. తెలంగాణ ఎన్నికల్లో ఏం చేశాడు? ప్రజలు ఎలాగో నమ్మడం లేదని చెప్పి ఎన్నికలకు కేవలం 36 గంటల ముందు ఏం చేశాడు? ఎన్నికలకు కేవలం 36 గంటల ముందు తాను ఎలా చెబితే అలా చేసే ఎల్లో మీడియా. ఎల్లో మీడియా అయితే నేను చెప్పాల్సిన పనిలే కదా. మన ఈనాడు, మన ఆంధ్రజ్యోతి, మన TV9, మన TV5, అందరూ వీళ్ళంతా ఒక లగడ పార్టీ అని చెప్పి ఒక ఆయన పిలుచుకొచ్చినాడు. ఆహా, నాకు ఆశ్చర్యం అనిపించింది. లగడ పార్టీ అనే వ్యక్తి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడయ్యాడబ్బా అని చెప్పి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పెద్ద మనిషి ఒక పెద్ద రాజకీయ విశ్లేషకుడు అని ఆయనకు ఒక పేరు కూడా పెట్టారు, ఆక్టోపస్ అట. ఆ తర్వాత ఆయన చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారి కూటమి తెలంగాణలో స్వీప్ చేస్తూ ఉంది అని చెప్పి ఆ పెద్ద మనిషి చెప్తాడు. ఆ పెద్ద మనిషి చెప్పి ఎన్నికలకు కేవలం 36 గంటల ముందు ఆ మనిషి చెప్తాడు. ఆ మనిషి 36 గంటల ముందు ఆ చెప్తే దానికి తన ఎల్లో మీడియా ఎంతగా పబ్లిసిటీ ఇస్తుందో తెలుసా దాన్ని? ఓహో, నిజంగా కూడా అక్కడ ఏదేదో జరిగిపోతూ ఉంది, అక్కడ ప్రభుత్వం వెళ్ళిపోతూ ఉంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ ప్రభు, చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చేస్తున్నాయని ఇంప్రెషన్ ఇచ్చారు. అంతటితో అయిపోలే. ఓవైపు చంద్రబాబు నాయుడు గారు అన్యాయమైన రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా. 36 గంటల ముందు దొంగ సర్వేలు ఇస్తాడు. అంతటితో ఆగిపోలేదు ఈ పెద్ద మనిషి. ఆ తర్వాత పోలింగ్ జరుగు, తెలంగాణలో పోలింగ్ జరుగుతూ ఉన్న రోజే, పోలింగ్ జరుగుతూ ఉన్న రోజే మధ్యాహ్నం కల్లా ఒక ఎగ్జిట్ పోల్, ఒక ఫేక్ ఎగ్జిట్ పోల్ కూడా తీసుకొచ్చారు. దాంట్లో ఏమంటాడు? ఘన విజయం రాబోతా ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమికి అట. ఇది ప్రతి సెల్ ఫోన్కు పంపించినారు. నిజంగా అంతటితో కూడా ఆగిపోలే. తెలంగాణలో పట్టుబడ్డ డబ్బెంతో తెలుసా? తెలంగాణలో పట్టుబడ్డ క్యాష్ ఎంతో తెలుసా? ఎంత తెలుసా? అక్షరాల 142 కోట్ల 62 లక్షలు పట్టుబడ్డాయి. తెలుగుదేశం నేతలపై కేసులు కూడా నమోదయ్యాయి. ఆ డబ్బంతా ఎవరితో తెలుసా? ఆ 142 కోట్లు పట్టుబడింది ఎవరితో తెలుసా? అక్షరాల మన జోబుల్లో నుంచి లూటీ చేసిన సొమ్మే అదంతా.